రైతు నిరసన దీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఈనాడు తెలంగాణలో జరుగుతుందంటే మరి ముఖ్యమంత్రి గారు తలుచుకోవాల్సిన పరిస్థితి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి గారు మన గాలిన అనిలన్న గారు అదే రకంగా మన మహిళా జిల్లా అధ్యక్షురాలు మేడం సుధారాణి గారు మరి నేటి కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పెద్దలు మరి పటంచరు కాన్స్టిట్యూన్సీ నలుమూల నుంచి వచ్చేసిన సర్పంచులు ఎంపీటీసీలు అధ్యక్షులు కౌన్సిలర్లు మరి కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి చిన్నప్పుడు మా పెద్దలు చెప్పేవారు రక్త పిశాసి అంటే పేరు చెప్తేనే భయపడుతుంది అలాంటిది ఈనాడు కేసీఆర్ గారు మరి ఈ యొక్క ధరణి పోర్టల్ అంటేనే రక్త పిశాచి ఏం చేస్తున్నాయంటే రైతులు పనిచేస్తుంది అలాంటి విలువైన భూములు కాజేయడానికి మంచి ఐఏఎస్లతో ఆలోచన చేసి యొక్క ధరణి పోర్టల్ అని పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేశాడు అది రాష్ట్రానికి కాదు ప్రతి గ్రామ గ్రామాల మూల మూలాన కూడా ఏ పక్క రైతున్నా పట్టి రక్తం మించి మన భూమి సర్వనాశనం చేసి మరి ఇలా చెప్పుకోలేని పరిస్థితి ఇస్తుందంటే అలాంటి మన నాయకుడిని మనం ఎన్ని రెండు సార్లు రెండు వింతలు గెలిపించినా కానీ ఎన్నో సమస్యలతో ఇలా రాష్ట్రం అతలకుతలం అవుతుంది రైతే రాదన్న నినాదాన్ని తొంగలో దొక్కి ఇలా రైతుల పని భర్తం పడుతున్నాడు అలాంటిది విలువైన భూములు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల బాబు గ్రామాల కూడా మా అమ్మడానికి పెట్టారు మేమంతా కూడా దానికి వ్యతిరేకంగా తిరిగి కలెక్టర్ గారికి వాళ్ళందరికీ కూడా విరతి పత్రాలు ఇస్తే దాన్ని అలాగే వచ్చారు మరి ఏమైందో మాకు ఇంకా తెలియదు అలాంటి పరిస్థితి ప్రతి గ్రామాల జరుగుతుంది కాబట్టి ఒక కాంగ్రెస్ నాయకులు ప్రతి రైతులు కూడా వెన్నుతట్టు లేపి ఈ యొక్క అన్యాయాన్ని అరాచకాన్ని మనం అందరం కూడా వాళ్ళకు నచ్చినట్టు చెప్పి ప్రతి రైతులు కూడా మనం చైతన్యవంతం చేయాలి చేసినప్పుడే మన కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అలా అని కాకుండా ఇలా పంచాయతీరాజ్ సంస్థాన్ని కూడా బస్సు పట్టించుడు ఒకనాడు సర్పంచ్ ఏదైనా పని చేయాలంటే సదాగా నిర్ణయం తీసుకుని పనిచేసేవాడు ఇలా పరిస్థితి లేదు సర్పంచ్ ఏ పని చేయాలన్నా ఒక ఆయన కూడా ఒక గ్రామ సమస్యల మీద వినతి పత్రం పెట్టుకొని అది అమలైతేనే చేసే పరిస్థితికి దిగజారిపోయిన ఈ వ్యవస్థ ఇవ్వాలా గ్రామ పంచాయతీ వ్యవస్థ మరి గ్రామ పంచాయతీ ఎక్కడ కూడా ఒక రూపాయి నిధులు ఇవ్వడం లేదు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం లేదు మరి అలాంటిది అక్కడికి ట్యాక్సులు మిక్సులు ఆ గ్రామానికి ఏదైతే వచ్చిన డబ్బులు కూడా ఇలా చెక్ రాస్తే టైంకి వచ్చే పరిస్థితి లేదు అలాగని ఎంతో మంది సర్పంచులు ఉరేసుకొని చనిపోయిన రోజులు ఉన్నాయి మరి ఇలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత దర్భరమైన పరిస్థితి ఏర్పడాలంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీని మనం అందరం కూడా చైతన్యవంతం చైతన్యవంతమైన దాన్ని తరిపి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడాలి కాబట్టి ఈ యొక్క నిరసనను మనం ఇలాగే కాకుండా మరి గ్రామ గ్రామాలకు కూడా ప్రతి ఒక్క రైతును చైతన్యవంతం చేయాలని మీకందరికీ మరోసారి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగి